జీవో వెళ్ళిన తర్వాత అర్జున్ జీవో వెళ్ళిన తర్వాత దాన్ని మేము ఆ కమిషనర్ గారు మాకు అక్కడ ఉన్న సెక్రటరీ వీళ్ళంతా మాకు వచ్చే వాట మాకు ఇవ్వాలని చెప్పని ఉత్తరం కూడా రాయడం జరిగింది ఆంధ్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆంధ్ర ప్రిన్సిపల్ సెక్రటరీ అహంకార పూరితమైనటువంటి వ్యక్తి ఆయన కమిషనర్కు ఇచ్చేది గిచ్చేది ఏం లేదు మొత్తం అమౌంట్ విజయవాడకు డైవర్ట్ చేయి అని చెప్పని ఆయనకు ఆర్డర్ ఇచ్చిండట ఆగ మేఘాల మీద రామాంజనేయుడు రామాంజనేయుల రామాంజనేయులు ఇంతకు ముందు అక్కడ కమిషనర్ కూడా చేసిండు ఆయన ఆయన వచ్చి డబ్బు మాది నువ్వు ఆడునో ఇప్పుడు హైదరాబాద్లో డబ్బు ఆడుంది హైదరాబాద్లో మీ ముఖ్యమంత్రి ఆడున్నాడు హైదరాబాద్లో ఇంకా విజయవాడకి ఎందుకురా బాబు నీ పరిపాలనంతా ఏడించి నడిపిస్తావు నీ అడ్మినిస్ట్రేషన్ ఏడించే నడిపిస్తావు క్యాబినెట్ మీటింగ్ ఏడే పెడతావు మంత్రులు ఇక్కడే ఎమ్మెల్యేలు ఇక్కడే ఉంటారు అసెంబ్లీనే నడిపిస్తావు విజయవాడకు డబ్బులు బదలాయించడం వల్ల కుట్ర ఏంటి ఇంట్లో ఉన్న దుర్మార్గం ఏంటి అయినా మా ట్రేడ్ యూనియన్ వర్కర్స్ మా హెచ్ఎంఎస్ నాయకులు రామారావు సదానంద్ ఇంకా చాలామంది కార్యకర్తలు అడ్డమడ్డారు సమస్య లేదు ఈ అమౌంట్ మా తెలంగాణ అమౌంట్ మాది డిసైడ్ కాంది పోవడానికి వీల్లేదన్నారు కమిషనర్ గారు లెటర్ ఇచ్చాడు తర్వాత మా సెక్రటరీ కూడా ఇచ్చారు అయినా వీళ్ళని ఎవరిని లెక్క చేయకుండా ఆగ మేఘాల మీద నాకు ఈ విషయం తెలియదు నేను చీఫ్ సెక్రటరీ గారు చెప్పాను చీఫ్ సెక్రటరీ గారు వెంటనే ఆంధ్ర బ్యాంకుకు చెప్పి బ్యాంకును సీజ్ చేయమని చెప్పని అకౌంట్స్ సీజ్ చేయమని ఇది ఎవరికి డిసైడ్ కానంత వరకు ఇది ఎవరికి పైసలు తీసుకుపోవడానికి వీల్లేదని చెప్పని చెప్పడం తర్వాత ఈ విషయం పోలీసు రంగం వాళ్ళకి రావడం మా కమిషనర్ గారు కంప్లైంట్ ఇచ్చిండ్రు ఇక్కడ వాళ్ళ సెక్రటరీ ఉంటాడు మురళీ సాగర్ ఆయన ఇక్కడ అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఇప్పుడు వాళ్ళ బోర్డుకు సెక్రటరీ ఆయన ఆయనతోటి కూడా నేను 3 సార్లు మాట్లాడినా ఏం తొందర వచ్చిందా మీ గవర్నమెంట్ ఎంత ఇండియా నడుస్తుంది మీ క్యాబినెట్ ఇక్కడే ఉంది ముఖ్యమంత్రి ఇక్కడే ఉంటాడు మీరు అందరు ఇక్కడే ఉంటాడు మరి లేబర్ కమిషనర్ ఇక్కడే ఉంటాడు లేబర్ కమిషనర్ మా తెలంగాణ లేబర్ కమిషనర్ పక్కకే 2 అడుగులు ఒకటే గోడ అడ్డం సంసారం ఈడ చేస్తావు సోకులు ఆడబడతావు ఈడదేమో సంసారం చేస్తారంట డబ్బులు తీసుకుపోయి సోకులు ఆడబడతారట ఇప్పుడు ఆయనకు డబ్బుల క్రైసిస్ బాగా ఉంది చంద్రబాబు నాయుడికి ఇక దొరికిందిరా బెల్లం అని చెప్పని ఈ డబ్బులు కొట్టుకుపోదామని చెప్పని ప్రయత్నం చేస్తుండ్రు చంద్రబాబు నీవు కాదు నీ ఎంతమంది చంద్రబాబులు వచ్చినా అండ్ల తెలంగాణ వాట ఒక్క నయ పైస కూడా నీకు చెందదు మా వాట మాకు చెందాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పని నేను హెచ్చరిక చేస్తున్నా కరెంటుకు మాకు ఇబ్బందులు పెడుతున్నాడు అన్ని విధాలు అడ్డు పెడుతున్నాడు మాకు అక్కడ భాగమే లేదంటాడు శ్రీశైలం నీళ్లు వాడొద్దంటాడు ఎందుకు ఇంత కుట్రలు ఎందుకు మనం ఇద్దరం విడిపోయినాం మంచిగా అన్నందాములుగా బాగుపడదాం ఇద్దరం ముందరు పోదాం ఎందుకు ఈ విధంగా పోయిపోయి పాపం కన్స్ట్రక్టివ్ వర్కర్స్ కార్మికుల డబ్బు మీద కన్నుబడ్డదంటే అబ్బాబాబాబాబా ఎంత తీవ్రమైన ఆలోచనలో ఉన్నారో ఆ గవర్నమెంట్ దీంతో అర్థమవుతుంది ఇంకా నీకు డబ్బులు లేవా ఇంకా బ్యాంకులు లేవా చూడరాదాయన్న మస్తుగా దొరుకుతాయి అరే మా కన్స్ట్రక్షన్ వర్కర్స్ డబ్బులు ఎందుకు మీరు తీసుకుపోయేది గవర్నర్ ఉన్నాడు మన ఇద్దరికి ఒక్కడే గవర్నర్ రాత్రి నిన్న రాత్రి గవర్నర్ కూడా కంప్లైంట్ చేసినాం మేము ఇవాళ వాళ్ళ చీఫ్ సెక్రటరీ పోయి కంప్లైంట్ చేసిండట మరి ఏం చేసిండో ఏం తెలియదు మేము సామరస్యంగా పోవాలని చెప్పని
మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు తోట ఒక మీటింగ్ గవర్నర్ ఏర్పాటు చేసి ఇద్దరం కలిసి పరిచి పోదామని మళ్ళ కుక్కతో ఒక రాయి కడితే వంకరే వంకర అని అంత మంచిగా మాట్లాడుకొని మళ్ళ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏంటివి ఇవి ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని చంద్రబాబు గారు మీరు ముఖ్యమంత్రి మీకు ఇటువంటి చర్యలు తగవు మీరు కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్పరావు ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ చెప్పరావు కమిషనర్ ఈ నుంచి డబ్బులు తీసుకుపోవడం ఇది దుర్మార్గం ఎంత మొత్తం ఎంత తీసుకెళ్లారు 442 కోట్లు ఒకటే మిలియన్ తీసుకొని వెళ్ళారు ఇంకా అసలు వాట అయితే మాకు 610 600 కోట్ల 10 రూపాయలు మాకు రావాల 610 కోట్ల రూపాయలు మాకు రావాల మా వాట మిగతా అమౌంట్ వాడు తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు మేము చెప్పినాం మా పర్సంటేజ్ మాకు ఇచ్చేయండి అసలు మేము మొదటి నుంచి పేజీ పెట్టాం మీకు ఇంట్లో డబ్బులు తక్కువ వస్తాయి కన్స్ట్రక్షన్ ఇక్కడ కార్మికులు ఇక్కడ మొత్తం డబ్బులు వచ్చిందంత ఆదాయం ఇక్కడ మీరు అక్కడ బాగా తీసుకుంటున్నారని చెప్పాను.